మీరు స్క్రీన్ పైన చూస్తున్నదే కొజుకోడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడే దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ల్యాండ్ అవుతుండగా ఒక లోయలో పడి రెండు ముక్కలయ్యింది. ఇద్దరు పైలట్స్ అక్కడికక్కడే చనిపోయారు. ఆ ఫ్లైట్లో మొత్తం 190 ప్యాసింజర్స్ ఉన్నారు. అందులో 10 మంది చిన్నపిల్లలు, 2 పైలట్స్, 5 ఫ్లైట్ సిబ్బంది ఉన్నారు. వందే భారత్ మిషన్ కారణంగా విదేశాల్లో ఉండిపోయిన భారతీయులు మన దేశానికి తిరిగి తీసుకొస్తున్నారు. ఈ మిషన్లో భాగంగా దుబాయ్లో ఉండిపోయిన భారతీయుల్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేరళలోని క్యాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకొస్తున్నారు. ఫ్లైట్ క్యాలికట్ ఎయిర్పోర్ట్కి దగ్గరకు వచ్చింది. పైలట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ రన్వే కనిపించక మళ్ళీ గాల్లో లేపి ఇంకో రౌండ్ వేసి మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు టైం 7:40 అవుతుంది. ఫ్లైట్ని రన్వే పైకి దించారు. ఫ్లైట్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అంతలోనే రన్వే చివరున్న లోయలో 30 అడుగుల పైనుంచి పడిపోయింది. పైలట్స్తో కలిపి 19 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఫైర్ ఇంజన్స్, అంబులెన్స్ స్పాట్కి చేరుకున్నాయి. NDRF, CISF మరి ఇతర రెస్క్యూ ఫోర్సెస్ ఆ ప్లేస్కి చేరుకొని గాయపడిన వాళ్ళని కొజకోడే మల్లాపురంలో ఉన్న హాస్పిటల్స్కి తరలించారు. ఈ సంఘటన జరిగిన తేదీ 7 August 2020. సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే 22 May 2010 దుబాయ్ నుంచి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్కి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రన్వే ఓవర్షాట్ అయ్యి ఫెన్సింగ్ని గుద్దుకొని పక్కనున్న లోయలో పడిపోయింది. వెంటనే ఎయిర్క్రాఫ్ట్లో మంటలు రావడం వల్ల అందులో ఉన్న 152 ప్యాసింజర్స్, 6 ఫ్లైట్ సిబ్బంది చనిపోయారు. కానీ ఈ కేరళ ఇన్సిడెంట్లో ఫ్లైట్ లోయలో పడినా సరే మంటలు రాకపోవడం వల్ల చాలామంది గాయాలతో బయటపడ్డారు. కానీ ఫ్లైట్ లోయలో పడినప్పుడు ముందు భాగం డ్యామేజ్ అయినప్పుడు అందులో ఉన్న పైలట్స్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ 2 ఎయిర్క్రాఫ్ట్స్ లోయలో పడిపోవడానికి కారణం టేబుల్ టాప్ రన్వేస్. అసలు టేబుల్ టాప్ రన్వేస్ అంటే ఏంటి? ఎత్తైన ప్రదేశాల్లో లేదా కొండ ప్రాంతాల్లో ఉన్న చోట ఫ్లాట్గా చేసి ఎయిర్పోర్ట్స్ కడుతూ ఉంటారు. మన దేశంలో 5 చోట్ల టేబుల్ టాప్ రన్వేస్ ఉన్నాయి. అవి కొజకోడేలో, మ్యాంగ్లూర్లో, షిమ్లాలో, కులూలో, మిజోరాంలోని లెంగ్పోయ్లో ఉన్నాయి. ఈ టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ మన ఇంట్లో ఉన్న టేబుల్లా ఉంటాయి. ఎత్తైన ప్రాంతంలో ఒకవైపు లేదా 2 వైపులు లోయలు ఉంటాయి. స్పేస్ తక్కువగా ఉన్న చోట ఇలాంటి ఎయిర్పోర్ట్స్ కడుతూ ఉంటారు. ఎప్పుడైనా ల్యాండింగ్ చేసేటప్పుడు డెసిషన్ హైట్ అని ఒకటి ఉంటుంది. సాధారణంగా అది రన్వేకి 200 ఫీట్ హైట్లో ఉంటుంది. ఇక్కడ పైలట్ అక్కడ ల్యాండింగ్ ఎన్విరాన్మెంట్ని గమనించి ల్యాండింగ్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవుతారు. అలాగే ల్యాండింగ్ చేసేటప్పుడు రన్వే స్టార్టింగ్ నుంచి 1000 ఫీట్ లోపు టచ్ డౌన్ అవ్వాలి. అంటే 1000 ఫీట్ డిస్టెన్స్ లోపు ఫ్లైట్ రన్వేకి టచ్ అవ్వాలి అని అర్థం. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ గాల్లోకి వెళ్ళి మళ్ళీ ల్యాండింగ్కి ప్రయత్నించాలి. ఈ ఇన్సిడెంట్లో పైలట్ మొదటిసారి ల్యాండింగ్ చేసేటప్పుడు రన్వే కనిపించక మళ్ళీ 2వసారి తిరిగి ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే అక్కడ వర్షం పడుతుంది. 2వసారి కూడా సరైన ప్లేస్లో టచ్ డౌన్ అవ్వక రన్వే సరిపోక లోయలో పడిపోయింది. యాక్చువల్లీ రన్వే లెంత్ 9000 ఫీట్ ఉంది. అది చిన్నదేమీ కాదు. దానిలో 240 మీటర్ల సేఫ్ ఏరియా కూడా ఉంటుంది. ఒకవేళ రన్వే చాలకపోయినా ఈ సేఫ్ ఏరియాలో అయినా ప్లేన్ ఆగాలి. కానీ ఈ ఇన్సిడెంట్లో అలా జరగలేదు. అసలు నిజంగా ఏం జరిగిందో తెలియాలంటే ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? ఏ విధంగా అయితే సాహో సినిమాలో డోర్ని ఓపెన్ చేయడానికి బ్లాక్ బాక్స్ అవసరమయ్యిందో, అలాగే ఏ ఫ్లైట్ అయినా యాక్సిడెంట్స్ అయిన తర్వాత అసలు అది ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఈ బ్లాక్ బాక్స్ బాగా యూజ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ ప్రతి ఫ్లైట్కి తోక భాగంలో ఉంటుంది. ఎప్పుడైనా ప్లేన్ క్రాష్ జరిగినప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్యామేజ్ అయినా వెనక భాగంలో బ్లాక్ బాక్స్ సేఫ్గా ఉంటుంది. బ్లాక్ బాక్స్లో పైలట్స్కి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మధ్య జరిగిన ప్రతి సంభాషణ రికార్డ్ అవుతుంది. అలాగే ఇంజన్లో లేదా ప్రతి స్విచ్ యొక్క సౌండ్స్ అందులో రికార్డ్ అవుతుంది. ఫ్లైట్ వాటర్లో పడిపోయినా సరే ఈ బ్లాక్ బాక్స్ పనిచేస్తుంది.
ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయిన బోయింగ్ 737 ఫ్లైట్లో కూడా బ్లాక్ బాక్స్ ఉంది. దీన్ని ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ బ్లాక్ బాక్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. కానీ ఏదేమైనా పైలట్స్తో పాటు 19 మంది చనిపోవడం బాధాకరం. మిగిలిన వాళ్ళకు కూడా బాగా గాయాలు అయ్యాయి. చనిపోయిన వాళ్ళకి 20 లక్షల పరిహారం అనౌన్స్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ 10 లక్షలు, కేరళ స్టేట్ గవర్నమెంట్ 10 లక్షలు, అలాగే సీరియస్గా ఇంజ్యూర్ అయిన వాళ్ళకి 2 లక్షలు, మైనర్ ఇంజరీస్తో బయటపడిన వాళ్ళకి 50,000 నష్టపరిహారం అనౌన్స్ చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండడానికి డీజీసీఏ ప్రణాళికలు తీసుకుంటుంది. ఈ ఇన్సిడెంట్పై మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.